స్తుతించే రాముని గురించి. ఈయన జననమందితేనే, ఈయన పుట్టితేనే మునులు ఋషులు సంతోషించారట, ఎందుకంటే రాక్షస పీడ వదులుతుందని. సూర్యవంశ తిలకుడు విభీషణుడికి కోరిన వరాలు ఇచ్చినవాడు. ఈయన తలుచుకుంటేనే, ఈయన నామం వింటేనే అసురులంతా రాక్షసులంతా పాతాళంలో దాక్కున్నారట. దివ్యమైన సాకేతపుర పుట్టిన వాసి, అందుకనే ఈయన్ని వ్యాసుడు, హనుమంతుడు మొదలుగా గనులంతా కీర్తించారు. ఆయన ఎవరో కాదు, ఈ అయోధ్య రాముడు ఎవరో కాదు, సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుడే. తదుపరి కీర్తన, శరణు శరణు నీకు జగదేక వందిత. ఇది యుగళం, మీ ఆనందం దిగుణీకృతం అవ్వాలని కోరుకుంటూ ఈ పాట పాడటానికి, ఈ కీర్తన ఆలపించడానికి పురుషోత్తమ రావుని శ్రీరంగ సుధని ఆహ్వానిస్తున్నాను. మోహన రాగం సాధిత. శరణు నీకు జగదేక వందిత, జగదేక వందిత. శరణు శరణు నీకు జగదేక వందిత, కరుణతో మమ్ము నేలు కౌసల్యానందన. ఘనరణ రంగ విక్రమా దశరథ పుత్ర వినుతామర స్తోమ వీర రాఘవా, ఘనరణ రంగ విక్రమా దశరథ పుత్ర వినుతామర స్తోమ వీర రాఘవా. మునులును ఋషులును ముదమునొందిరి, జనన మంది నందుకు జానకీ రమణ. శరణు శరణు నీకు జగదేక వందిత, కరుణతో మమ్ము నేలు కౌసల్యానందన. శరణు శరణు నీకు జగదేక వందిత. సులభ లక్ష్మణాగ్రజ సూర్యవంశ తిలక జలధి బంధన విభీషణ వరద, సులభ లక్ష్మణాగ్రజ సూర్యవంశ తిలక జలధి బంధన విభీషణ వరద. తలపే అసురులు పాతాళము జొచ్చిరి, అసురులు
చిరి నీవు విలు విద్య నేర్చితేనే విజయ రామ శరణు శరణు నీకు సర్వరక్షక నిర్మల భక్త పవన దివ్య సాకేత పట్టణ వాస హనుమంతాదులు సేవించిరి నిన్ను చూచి శ్రీ వెంకటేశ